నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు. గాల్వాన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా బలగాలు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఫ్రంట్ లైన్ దళాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన చైనా. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి శాంతి నెలకొల్పేందుకు అంగీకారం. చైనా విదేశాంగ మంత్రితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫోన్ చర్చలు సఫలం. చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి భారీ సాయం. ప్రపంచ బ్యాంకుతో 5600 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం. రాష్ట్రంలో టెక్స్టైల్ పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్న మంత్రి కేటీఆర్ పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా. జిల్లా ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో కరోనా చికిత్సలు. ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్. దేశవ్యాప్తంగా ఘనంగా శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. జాతీయ సమైక్యత కాపాడేందుకు కృషి చేసిన గొప్ప నేత అని అభివర్ణించిన ప్రధాని మోదీ. ఇక వివరాలు. గాల్వాన్ లోయ నుంచి చైనా వెనక్కి తగ్గింది. నియంత్రణ రేఖ నుంచి దాదాపు 2 కిలోమీటర్లు చైనా సైనికులు వెనక్కి వెళ్తున్నట్టు భారత అధికార వర్గాలు తెలిపాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఇప్పటికే చైనా తన సైనిక గుడారాలను ఇతర సామాగ్రిని తొలగించి ట్రక్కులలో తీసుకెళ్తున్నాయని వెల్లడించాయి. ఇప్పటి వరకు లోయలోని వివాదాస్పద స్థలాల్లో చైనా సైన్యం ఏర్పాటు చేసుకున్న పక్కా నిర్మాణాలు, టెంట్లు అన్నింటినీ తొలగిస్తున్నట్టు సమాచారం. దీనిని చైనా కూడా ధృవీకరించింది. రెండు దేశాల సైన్యాలు వివాదాస్పద ప్రాంతం నుంచి వైదొలుగుతున్నట్టు చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్ తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఫ్రంట్ లైన్ దళాలు ఉపసంహరించడానికి కావలసిన అన్ని చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. మూడవసారి జరిగిన కమాండర్ స్థాయి చర్చల్లో కుదిరిన ఒప్పందాల ప్రకారం దళాల ఉపశమనం జరుగుతున్నట్టు జావో లిజియాన్ తెలిపారు. ఎల్ఏసీ నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర వెనక్కి చైనా దళాలు వెళ్లినట్టు భారత సైన్యం ప్రకటించిన వెంటనే చైనా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఫ్రంట్ లైన్ దళాల ఉపశమనంలో పురోగతి సాధించినట్టు జావో లిజియాన్ తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వీడియో కాల్ ద్వారా చర్చలు జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించాలన్న నేపథ్యంలో ఇరువురు సంభాషించారు. పశ్చిమ సరిహద్దుల్లో ఇటువంటి పరిణామాలపై లోతుగా సమాలోచనలు జరిపారు. సంపూర్ణ స్థాయిలో శాంతి సామరస్యం విలసిల్లాలన్న లక్ష్యంతో చైనా విదేశాంగ మంత్రితో అజిత్ దోవల్ మాట్లాడారు. శాంతి పునరుద్దరణ కోసం సరిహద్దు నియంత్రణ రేఖ వెంట ఉన్న దళాలు పూర్తిస్థాయిలో వైదొలగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఎల్ఏసీ వెంట కొనసాగుతున్న విడదీసే ప్రక్రియను ఇరుపక్షాలు త్వరగా పూర్తి చేయాలని ఇద్దరూ అంగీకరించారు. భవిష్యత్తులో మళ్లీ గాల్వాన్ లాంటి ఘర్షణలు పునరావృతం కాకూడదని ఇద్దరూ చర్చించుకున్నట్టు సమాచారం. చర్చలు చాలా సానుకూలంగా సాగినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతానికి భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో శాంతిని కాపాడుకోవడం చాలా అవసరమని ఇరువురు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు పేర్కొంది. విభేదాలు వివాదాలుగా మారడానికి ఇరు వర్గాలు అనుమతించవద్దని కూడా ఇద్దరు అభిప్రాయపడినట్టు తెలిపింది. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం తీపి కబురు అందించింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నష్టపోయిన ఎంఎస్ఎంఈలకు భారీ సహాయాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రపంచ బ్యాంకుతో 5600 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. భారత ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు సెక్రటరీ సమీర్ కుమార్, ప్రపంచ బ్యాంకులోని భారత్ తరపు ప్రతినిధి జునైద్ అహ్మద్ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ద్వారా దాదాపు 15 లక్షల మంది చిరు వ్యాపారులకు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు లబ్ది చేకూరనుంది. సత్వర రుణ సౌకర్యం కల్పించడంతో పాటు వ్యాపారంలో నిలదొక్కునేందుకు చేయూతనందించడమే ఈ ఒప్పందం లక్ష్యమని కేంద్రం తెలిపింది. కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి పునరుద్దరించేందుకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని సమీర్ కుమార్ అన్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న రోగుల శాతం రోజురోజుకు పెరుగుతుండడం ఊరటనిస్తోంది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 61% చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 15,035 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,17,000 మందికి చేరుకుందని, ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల కంటే దాదాపు ఈ సంఖ్య రెండింతలని పేర్కొంది. కాగా దేశంలో కొత్తగా 24,248 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం 2,51,000 మంది బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 180,596 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం పరీక్షలు 1 కోటి దాటినట్టు వెల్లడించింది. 788 ప్రభుత్వ 317 ప్రైవేటు ల్యాబ్లలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఐసీఎంఆర్ తెలిపింది. ఇక జిల్లా ఆసుపత్రులలో పూర్తి స్థాయిలో కరోనా చికిత్స అందించనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అవసరాలు సమస్యలపై హాస్పిటల్ సూపరింటెండెంట్లతో మంత్రి ఈటల రాజేందర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఆసుపత్రుల్లో తక్కువ లక్షణాలున్న వారందరికీ చికిత్స అందించాలని, పాజిటివ్ ఉండి లక్షణాలు లేని వారిని హోం ఐసోలేషన్ లో ఉంచాలని మంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల ఆసుపత్రుల సూపరింటెండెంట్లు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో ఏ కొరత లేకుండా చూడాలని, అవసరమైన వైద్య పరికరాలు వెంటనే అందజేస్తామని ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెరగడంతో కరోనా బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు కరోనా నుంచి పెద్ద సంఖ్యలో కోలుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే 1,166 మంది కరోనా బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లారు. గత వారం రోజులుగా ఈ సంఖ్య 1,000కి పైగానే ఉంటోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు మరణాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా సమయంలో గర్భిణీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోటి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలక్ష్మి తెలిపారు. ఇమ్యూనిటీ పవర్ పెంపొందించే పోషకాహారాన్ని తీసుకోవడంతో పాటు వేడి నీరు తాగాలని సూచించారు. హార్మోన్ల వల్ల లేడీస్కి ఎఫెక్ట్ అయ్యే వ్యాధులు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి వీళ్ళు ఇంట్లో వండుకున్న వస్తువులు, వేడి పదార్థాలు, అప్పటికప్పుడు వండుకున్నవి, శుభ్రత, శుచి ఇవేవి కంపల్సరిగా పాటిస్తే చాలా మటుకు దూరంగా ఉండొచ్చు. రెండోది, ఈ సీజనల్ వ్యాధులు కూడా ఫ్లూ, ఇంకా జలుబు, కామన్ కోల్డ్, ఇవన్నీ ఇప్పుడు ఈ వర్షాకాలంలో కామన్ కాబట్టి అటు కరోనానా ఇటు కామన్ సీజన్ వ్యాధి తెలుసుకోవడంలో కూడా కష్టంగా ఉంది. కాబట్టి వేడి నీళ్లు తాగటం, కాచి చల్లార్చిన నీళ్లు కాకుండా కొద్దిగా బోర్ వచ్చే నీళ్ళు లేదా కొంచెం హాట్ వాటరు, నిమ్మరసం, విటమిన్ సి అనేది వ్యాధి ఇమ్యూనిటీ పెంచుతుంది కాబట్టి అది కంపల్సరీగా తీసుకోవాలి. ఆర్గానిక్ అయితే బెటర్ కాబట్టి నిమ్మకాయ, అటువంటి ఉసిరికాయ అండ్ పుల్లటి పదార్థాలు అవన్నీ ఎక్కువగా వాడుకోవటం, పెరుగు, కాల్షియం ఉంటుంది, ఇంకా పాలు, డైరీ కాకుండా దేశీయ మిల్క్ అంటే పర్రెపాలు కానీ ఆవు పాలు కానీ అటువంటివి ఎక్కువ వాడుకుంటాం. అండ్ సరైన టైంకి నిద్రపోవటం, 3 పూట్ల చక్కగా భోజనం చేయటం, మధ్యలో చిన్న చిన్న స్నాక్స్ తీసుకోవటం, అటువంటివి పెంచుకుంటూ ఉంటే అయితే ఇంకా వ్యాధి నుంచి దూరంగా ఉండొచ్చు. రెండోది, సోషల్ డిస్టెన్సింగ్. ఇప్పుడు అందరూ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది చాలా ముఖ్యంగా పాటించాల్సిన విషయం. ఎందుకంటే ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్తో వస్తుంది కాబట్టి ఇంట్లో ఎవరికైనా ఉన్నా, బయట ఎవరికైనా ఉన్నా అది వచ్చే అవకాశం 100% ఉంది. కాబట్టి అతి తక్కువగా మాట్లాడటం, మనుషులతో కలవకుండా అంటే దూరం పాటించడం అటువంటి ఉండడానికి తప్ప మరీ మొత్తానికి మనుషులను అంటుకోకుండా మరి మనుషులతో మాట్లాడకుండా ఉండటం కూడా సైకలాజికల్గా ఎఫెక్ట్ మంచిది కాదు. అందరితోనూ కలుపుకలుగా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా చేతులు షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ అవతల వారితో కాంట్రాక్ట్స్లోకి రాకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఐ థింక్ వీరికి మంచిది, ఇంట్లో ఉన్న వారందరికీ మంచిది, అటువంటి సొసైటీకి కూడా మంచిదని భావిస్తున్నాము. ఎస్పెషల్లీ కరోనా వ్యాధిని పడిన గర్భిణీ స్త్రీలు, వాళ్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. డెలివరీ అనుకున్నంత ఈజీ కాదు. రక్తం గడ్డగట్టుకోకపోతే డెలివరీ టైంలో రక్తం చాలా పోయే ప్రమాదం ఉంది. అలాగే ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతే కూడా ప్రాణం పోయే పరిస్థితి కూడా వస్తుంది. మరి అలాగే ఏమైనా ఆయాసం కానీ, జ్వరం 5 రోజుల కంటే ఎక్కువ ఉండి జలుబు, దగ్గు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని కలవటం మంచి పద్ధతి. ఇదేం కాదులే అనుకుని ఇంట్లో కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఆయాసం వచ్చినా కూడా వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాం అనుకుని ఇంట్లో ఉండి ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉన్నారు. వచ్చిన తర్వాత అలాంటి వారిని ట్రీట్ చేయడం మాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఎంత చేసినా వాళ్ళకు ప్రాణం పోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది.
రాష్ట్రంలో 2020-21 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం 116,620 కోట్లుగా రూపకల్పన చేసినట్టు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో జరిగిన 26వ త్రైమాసిక రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది వానాకాలానికి సంబంధించి రైతు బంధు పథకం కింద అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని నిరంజన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 59,16,000 మంది రైతులకు రైతు బంధు నిధులు అందించామని ప్రకటించారు. కరోనా నేపథ్యంలో రైతులు ఇతర ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా బ్యాంకర్లు సేవలందించారని అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ దృష్ట్యా రుణమాఫీ పథకం అమలు వేగవంతం చేయడమే కాకుండా 25,000 రూపాయలలోపు అప్పుల మాఫీ కోసం ఇప్పటి వరకు 417 కోట్ల రూపాయలు జమ చేశామని కొత్త పంట రుణాల ప్రక్రియ వేగవంతం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 10% పెరిగినట్టు చెప్పారు. ప్రాధాన్యతా రంగాలకు 122,720 కోట్ల రూపాయలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో చక్కని అవకాశాలున్నాయని ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. టెక్స్టైల్ అపరేల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో భాగంగా నిర్వహించిన ఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు రాష్ట్రంలో ఉందని, అలాగే రాష్ట్రంలో అత్యుత్తమ టెక్స్టైల్ విధానం అమలు చేస్తున్నామని అన్నారు. టెక్స్టైల్ పెట్టుబడులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టెక్స్టైల్ రంగంలో తెలంగాణ ప్రభుత్వ విధానాలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు. గత 6 ఏళ్లుగా తనదైన విధానాలతో పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయంగా ఉందని కొనియాడారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి ఈ ఆఫీస్ ద్వారా సులభతర పరిపాలన చేయాలని నిర్ణయించింది. సచివాలయంతో సహా ఇతర అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ సాఫ్ట్వేర్ ద్వారా సులభతర పరిపాలన మొదలుపెట్టబోతోంది. ఉద్యోగుల మాస్టర్ డేటాబేస్ రూపొందించాలని, ఈ ఆఫీస్కు అవసరమయ్యే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ల వివరాలు డిజిటల్ సంతకాలు సేకరించాలని వివిధ శాఖలకు నోట్ జారీ చేసింది. ఈ ఆఫీస్ నిర్మాణ కోసం ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారిని, సాంకేతిక సహాయకుడిని కూడా నియమించే విధంగా ఆదేశాలిచ్చింది. జూలై 2వ వారం నుంచి ఈ ఆఫీస్ ద్వారా పరిపాలన మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వాతావరణ సమతుల్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇందులో భాగంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లాలోని బాసరా IIIT లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 24% ఉన్న అటవీ ప్రాంతాన్ని 33% పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టారన్నారు. గత 5 ఏళ్లలో 182 కోట్లకు పైగా మొక్కలు నాటామని, 6వ విడత హరితహారంలో 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎందుకంటే కంపౌండ్ వాల్ ఉంది, వాటర్ ఇచ్చినాము, ప్రత్యేకంగా ఒక దృష్టి పెడతారు కాబట్టి ఇక్కడ సర్వైవల్ పర్సెంట్ అనుకుంటే 90-95% ఇక్కడ ఆ విధంగా ఉంటుంది. మరి గ్రామీణ ప్రాంతాలు కానీ రోడ్లకి ఎవెన్యూ ప్లాంటేషన్లో మరి అంత లెక్క పెడితే మాకు 70% సర్వైవల్ ఉన్నట్టు మాకు అంచనాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 30 కోట్ల మొక్కలు నాటాలి. హరితహారం మనకు అక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానివల్ల వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఈ సమయంలో మొక్క నాటితే ఏమైందంటే ఆటోమేటిక్గా నాటుకుంటుంది మంచిగా. ఇక మొక్కలు ఒక 2-3 సంవత్సరాలు మనం వాటర్ ఇస్తే అది జీవితకాలం మనకు ఆక్సిజన్ ఇస్తుంది. మరి చెట్టు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనందరం. నగరంలోని బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం నవంబర్ కల్లా పూర్తవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆయన బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులు అధికారులు మంత్రికి వివరించారు. నవంబర్ కల్లా అందుబాటులోకి వచ్చేలా ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం దిశగా నగరంలో అనేక చోట్ల ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం చేపట్టినట్టు వివరించారు. కూకట్పల్లి కుత్బుల్లాపూర్ పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో 1.13 కిలోమీటర్ల పొడవైన బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టినట్టు తెలిపారు. లాక్డౌన్ కారణంగా పేదలు ఉపాధి లేక పూర్తిగా నష్టపోయారని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద కుటుంబాల వారు చిన్న చిన్న సంస్థల విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
బిల్లులో లోపాల గురించి వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ విద్యుత్ సంస్థలు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు చేపట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. గాంధీ భవన్ బయట కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విద్యుత్ సౌదాకు నేరుగా వెళ్లి సీఎండి ప్రభాకర్ రావుకు వినతి పత్రం అందజేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ములుగు జిల్లా నార్లపూర్ గ్రామానికి చెందిన ఆశ్రమ్ సంతోష్ లాక్డౌన్ సమయంలో గిరిజన పిల్లలకు విద్యాభ్యాసం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసిస్తున్న సంతోష్ లాక్డౌన్ సమయంలో స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఖాళీగా ఉండకుండా సేవ చేయాలనే ఉద్దేశంతో మిత్రుల సహాయంతో తమ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోని నీళ్లగోవు తండాలోని 40 కుటుంబాల చిన్నారులకు విద్యాభ్యాసం చేయిస్తున్నారు. ఒక గుడిసెను స్థానికులు ఏర్పాటు చేయడంతో తండాలోని సుమారు 40 మంది చిన్నారులకు చక్కటి యూనిఫామ్ అందించి వారికి అక్షరాలు దిద్దిస్తున్నారు. అలాగే చాక్లెట్లు, బిస్కెట్లు, గుడ్లు, బొమ్మలు పంపిణీ చేస్తున్నారు. వారి పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి సిద్ధం చేస్తున్నారు. ఇద్దరు మిత్రులతో కలిసి గిరిజన గుత్తికోయల పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని ఆశ్రమ్ సంతోష్ చెప్తున్నారు. కొన్ని మనీ గ్యాదర్ చేసి ఆ మనీని నేను ఎక్కడైతే ఊర్లకు దూరంగా ఉంటారో అక్కడ వాళ్ళకు పంచాలనే ఉద్దేశంతో నేను రకరకాల గిరిజన గ్రామాలు తిరగడం జరిగింది. నీలంతోగు ఇది కంప్లీట్ గా ఇది ఒక గుత్తికోయ హామ్లెట్. ఇక్కడ 34 ఫ్యామిలీస్ ఉన్నాయి. 34 ఫ్యామిలీస్ అరౌండ్ 150 పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో ఈ 150 మంది పీపుల్ వాళ్ళకు ఒక 35 to 40 చిల్డ్రన్ ఉన్నారు అరౌండ్ 8 ఇయర్స్. సో ఈ 8 ఇయర్స్ ఈ పిల్లలందరినీ మనం సేవ్ చేద్దాం. అట్లీస్ట్ ఒక జనరేషన్ ఇక్కడ కనీసం 10th క్లాస్ వరకు చదివిన వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేరు. కాబట్టి ఇప్పటి జనరేషన్ అయినా మనం స్కూళ్ళకు పరిచయం చేద్దాం, ఈ ప్రపంచానికి పరిచయం చేద్దాం, చదివిద్దాం, డిగ్రీలు పీజీల వరకు తీసుకుపోదాం, సెంట్రల్ యూనివర్సిటీల దాకా మనం వీళ్ళని రకరకాల మాధ్యమాల ద్వారా మనం వీళ్ళని సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో లోకల్ ఇక్కడున్న పెద్ద మనిషి సపోర్ట్ తోటి ఇక్కడ ఊరి గ్రామ ప్రజల సపోర్ట్ తోటి మహిళల సపోర్ట్ తోటి యూత్ సపోర్ట్ తోటి భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ అన్న పేరు మీద మనం స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఇంతకుముందు లాక్డౌన్ సమయంలో ఈ నీలాయతోగు అనే గుర్తుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడున్న పిల్లలు అంటే ఇక్కడ 35 కుటుంబాలు ఉన్నాయి. వాటికి సంబంధించి 35 నుండి 40 మంది పిల్లలు ఇక్కడ ఉండడం జరిగింది. అంటే ఇక్కడికి రావడం వల్ల పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు అడవిలంబడి వాగులంబడి తిరుగుతూ కనిపించారు. అలా చూసి మాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఇక్కడ అంతమంది పిల్లలుండి కూడా అలా నేనును నా మిత్రుడు సంతోష్ మరియు గుణమంత్ రావు కలిసి ఇక్కడ ఒక స్కూల్ ఏర్పాటు చేసి ఆ స్కూల్లో ఏర్పాటు చేసి వాళ్ళకు పలకలు బుక్లు ఇచ్చి ఒక వాలంటీర్ని పెట్టి ఇక్కడ స్కూల్ అనేది చెప్పించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్లాక్ 2వ దశ కొనసాగుతోంది. వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోని రీజనల్ అవుట్రీచ్ బ్యూరో ఒక వీడియోను విడుదల చేసింది. కోవిడ్-19 నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని వీడియో ద్వారా సందేశమిచ్చింది. ये मंत्र भूलना नहीं है. गांव गांव, घर घर, गली गली, 2 गज की दूरी. ये शारीरिक दूरी साथ साथ मुंह को फेस कवर जरूरी नहीं. बड़े महंगे वो हो ऐसा गमछा भी चल जाता है, लेकिन ये लगातार होना चाहिए. या मास्क से ढंकना, हाथों की बार बार सफाई की बात हो, आने वाले दिनों में भी हमारे लिए इस बीमारी से बचने का यही बड़ा रास्ता है. मेरू पाटिस्तार का जो పాన్ ఆధార్ లింకు గడువును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించిన కేంద్రం తాజాగా మరోసారి పొడిగించింది. 7వ తేదీలోపు గడువు ముగుస్తున్నందున ఆధార్ పాన్ లింకు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది.
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ దృష్ట్యా ఆదాయ పన్ను శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి. దీనిని ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్రం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఆధార్ పాన్ లింకు లేకుంటే పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ ప్రకటించింది. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను దేశమంతటా బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడని బీజేపీ నేతలు కొనియాడారు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. డాక్టర్ ముఖర్జీ చక్కని విద్యావేత్త, అద్భుతమైన పరిపాలనా దక్షుడని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీరునిగా మనమంతరం స్మరించుకుంటామని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు శ్యామప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళి అర్పించారు. रीजनल एस्पिरेशन से लेकर के नेशनल लेवल तक की इंटीग्रिटी की चर्चा की और आज की मुख्यमंत्री हैं जो कोरोना में कोरोना के केसेस को दिल्ली को रिपोर्ट करने में अपनी हेठ ही समझती है. विच टाइप ऑफ फेडरलिज्म वी आर वर्किंग इन, कौन सा फेडरलिज्म में हम काम कर रहे हैं. इधर हमारे प्रधानमंत्री हैं जो कोऑपरेटिव फेडरलिज्म में विश्वास करके सबको साथ लेकर के कोरोना के संक्रमण से लड़ रहे हैं. आप बताइए, आयुष्मान भारत बंगाल के लोगों की सेवा के लिए, गरीब लोगों की सेवा के लिए कार्यक्रम बना है उसमें स्वास्थ्य के दृष्टि से, लेकिन क्योंकि ये केंद्र सरकार का है, मोदी जी का है, इसलिए बंगाल की धरती पर न लगेगा. ये न रीजनल एस्पिरेशन को पूरा करता है और न ही ये राष्ट्रीयता का बोध देता है इस तरीके की आज सरकार आकर. इसलिए मैं आपसे निवेदन करूंगा, श्यामा प्रसाद मुखर्जी जी के बताए हुए रास्ते पर हम चलते हुए हमने देश की एकता और अखंडता के लिए सर्वस्व लगाया है और हम उसमें सफल हुए हैं और अब बारी है कि श्यामा प्रसाद मुखर्जी जी के बताए रास्ते पर चलकर बंगाल का गौरव, द प्राइड ऑफ बंगाल हैज टू बी रिस्टोर्ड. उसे वापस लाना है, राजनीतिक दृष्टि से उसको ऊंचाइयों पर ले जाना है, विद्या के दृष्टि से उसको ऊंचाइयों पर ले जाना है और जो बंगाल का गौरव था उसको वापस स्थापित करना है. और इसके संकल्प के लिए वर्तमान सरकार जो हर तरीके से नुकसान पहुंचा रही है उसको लॉक स्टॉक एंड बैरल बाहर करना है और वहां पर भारतीय जनता पार्टी का शासन लाना है. इस बात का డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు పలువురు బీజేపీ నేతలు శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు కొనియాడారు. సైనికుల మనోబలాన్ని పెంచేలా ప్రధాని మోదీ ప్రయత్నిస్తుంటే దానికి విరుద్ధంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రవర్తిస్తున్నారని బీజేపీ మండిపడింది. డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడైన రాహుల్ గాంధీ ఇప్పటి వరకు జరిగిన 11 సమావేశాలకు ఎప్పుడూ హాజరు కాలేదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. సైనికుల మనోబలం దెబ్బతినేలా రాహుల్ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. And a complete lack of interest in matters related to defense and armed forces, because standing committee is a platform where members can have several discussions and make several suggestions for strengthening the armed forces. But Rahul Gandhi chose to be a member of this committee because it's his family who decides who is in what committee, and Rahul Gandhi has been found to be absent. I think it's shocking that 11 such meetings have happened after this committee took over, after this committee was constituted post
Lok Sabha elections 2019, and Rahul Gandhi did not attend any of these. This committee also made a visit, field visit to Tawang, and a fairly long visit, more than 7 to 10 days. Rahul Gandhi chose to not to attend this meeting also, this particular field visit also. This clearly tells you this family has interest in defense matters only as far as commissions are concerned. Whether it is the Bofors deal, the SDW submarine deal of the Rajiv Gandhi era, or the Augusta Westland and many other scandals that happened during the UPA era. I think the family has been accused of several such defense scandals, and the family takes a lot of interest, the dynasty takes a lot of interest in those areas, but not in real matters concerning the armed forces and strengthening their morale. I think this clearly shows a complete lack of interest in matters related to the armed forces. అమర్నాథ్ యాత్ర ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 3 వరకు కొనసాగే అమర్నాథ్ యాత్రకు కరోనా నేపథ్యంలో ఈసారి కేవలం 10,000 మంది యాత్రికులకు మాత్రమే అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అమర్నాథ్ యాత్రకు ఈసారి బాల్టాల్ దారి గుండానే అనుమతి ఉంటుందని పేర్కొంది. కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. గల్వాన్ లోయ నుంచి చైనా సైనికులు వెనక్కి తగ్గారు. సరిహద్దు నియంత్రణ రేఖ నుంచి దాదాపు 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లినట్టు భారత అధికార వర్గాలు తెలిపాయి. తన సైనిక గుడారాలను తొలగించి సామాగ్రిని ట్రక్కులలో తీసుకెళ్తున్నాయని తెలిపాయి. జాతీయవాద నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. జాతీయ సమైక్యతను కాపాడేందుకు, దేశ ఐక్యతను పటిష్టం చేసేందుకు శ్యాంప్రసాద్ ముఖర్జీ కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలు ప్రతి భారతీయుడికి బలాన్నిస్తాయని తమ సందేశంలో పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని, పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆరోబిడత హరితహారం కార్యక్రమంలో భాగంగా బాసరా IIIT మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి తెలిపారు. కృష్ణా బేసిన్లో ఎగువన కురిసిన వర్షాలతో జూరాల జలాశయానికి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.66 TMCలు కాగా, ప్రస్తుతం 7 TMCలకు పైగా నీటిమట్టం పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో 5,703 క్యూసెక్ల వరద వస్తుండటంతో జూరాల జలాశయం నుంచి భీమా నెట్టెంపాడు ప్రాజెక్టులకు నీటిని అధికారులు విడుదల చేశారు. కరోనా నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. మాస్కు లేకుండా బయటకు వచ్చేవారిపై ఇప్పటివరకు దాదాపు 15,000 కేసులను హైదరాబాద్ పరిధిలో నమోదు చేశారు. అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3,719, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,996 కేసులు, రామగుండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 8,290 కేసులు నమోదయ్యాయి. దేశంలో అన్లాక్ 2 దశ నడుస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని పర్యాటక కట్టడాల సందర్శన నేటి నుంచి అందుబాటులోకొచ్చింది. కంటైన్మెంట్ జోన్లలో లేని ప్రముఖ చారిత్రాత్మక కట్టడాల సందర్శనకు ప్రజలను అనుమతిస్తున్నట్టు, దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. కరోనా నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే వందే భారత్ మిషన్ కింద ఎయిర్ ఇండియా ఈ నెల 11 నుంచి 19 వరకు అమెరికా భారత్ల మధ్య 36 విమాన సర్వీసులు నడపనుంది. వందే భారత్ 4వ దశ కింద వివిధ దేశాల నుంచి 170 విమానాల ద్వారా భారతీయులను ఎయిర్ ఇండియా స్వదేశానికి తీసుకురానుంది. దేశంలో కొత్తగా 24,248 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 688,000కు చేరుకుంది. ఇందులో 417,000 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, 251,000 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 180,596 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం పరీక్షలు 1 కోటి దాటినట్టు వెల్లడించింది. 788 ప్రభుత్వ, 317 ప్రైవేటు ల్యాబ్లలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ICMR పేర్కొంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాల్వాన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా బలగాలు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఫ్రంట్ లైన్ దళాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన చైనా. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి శాంతి నెలకొల్పేందుకు అంగీకారం. చైనా విదేశాంగ మంత్రితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫోన్ చర్చలు సఫలం. చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి భారీ సాయం. ప్రపంచ బ్యాంకుతో 5600 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం. రాష్ట్రంలో టెక్స్టైల్ పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్న మంత్రి కేటీఆర్ పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా. జిల్లా ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో కరోనా చికిత్సలు. ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్. దేశవ్యాప్తంగా ఘనంగా శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. జాతీయ సమైక్యత కాపాడేందుకు కృషి చేసిన గొప్ప నేత అని అభివర్ణించిన ప్రధాని మోదీ.